Welcome to TS24 News. CM KCR ముందు చూపుతో 2015లో ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం కడతామంటే అడ్డుకున్నది ప్రతిపక్షాలే. సీఎం ముందు చూపుతో నిర్ణయం తీసుకుంటే వ్యతిరేకించారు. కాళేశ్వరం నీళ్ళేమైనా కషాయం నీళ్ళ అంత చులకనగా అయిపోయిందా అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. గురువారం ఆయన టీఆర్ఎస్ ఎల్ఫీలో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు రోజురోజుకి దిగజారిపోతున్నాయని విమర్శించారు. ఉస్మానియా ఆసుపత్రి కడితే తలలు నరుక్కుంటామంటూ అప్పుడు అడ్డుపడ్డారని, వాళ్లకు అల్జీమర్స్ జబ్బు వచ్చిందేమోనన్న అనుమానం కలుగుతుందని ఆయన ఎద్దేవా చేశారు. संघ चूस्त मन अदे हास्पिटल नीलू गई ప్రతిపక్షాలు సృష్టించిన భయాందోళన వల్లే బతుకుదామనుకున్న కరోనా పేషెంట్లు చనిపోతున్నారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కోర్టులకు పోయి ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. టిఆర్ఎస్ సర్కారు వచ్చాకే రాష్ట్రంలో వైద్య రంగంలో మార్పులు వచ్చాయన్నారు. వైద్య రంగంలో తమ ప్రభుత్వం తెచ్చిన మార్పులేమిటో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ కిట్ తీసుకున్న వారిని, సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకుంటున్న వాళ్లను అడిగితే చెబుతారన్నారు. దయచేసి పేదల ఆరోగ్యంతో చెలగాట మాడొద్దని కాంగ్రెస్ బీజేపీ నేతలను ఆయన కోరారు. 70 ఏళ్ల పాలనలో ఉస్మానియా గురించి కాంగ్రెస్ నేతలు ఏనాడైనా ఆలోచించారా అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. గతంలో ఆయన ఎప్పుడైనా ఉస్మానియాను సందర్శించారా? కాళేశ్వరం నీళ్లు కషాయపు నీళ్లంటూ కడుపు చించుకుంటున్నారు. కాళేశ్వరం నీళ్లంటే అంత చులకన. హాస్పిటల్ సందర్శించి ఈ హాస్పిటల్ బాగు చేయాలని చెప్పి మనం ప్రతిపాదించినావా? తెలంగాణ రాష్ట్రం వచ్చే తర్వాత నువ్వు చేసిన పనేంటి? మారుతున్నటువంటి సమాజానికి ఆధునికరణకు సంబంధించినటువంటి దాని ప్రకారము అత్యాధునికమైన హాస్పిటల్ కట్టాలని ముఖ్యమంత్రిగా పోయి పర్యటించి ఎన్ని కోట్లనే పెడతానంటే ఆనాడు పోయి మీరు కోట్ల కేసు వేయించి మాట్లాడి అడ్డుకొని ఈ రోజు హాస్పిటల్లో నీళ్ళు వచ్చినాయి, కాళేశ్వరం నీళ్ళు వచ్చిన వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. కాళేశ్వరం నీళ్ళు అంటే ఏమైనా ఖరాబ్ చేసినవా? ఖరాబ్ చేసిన నీళ్ళ? కాళేశ్వరం నీళ్ళతో 45 లక్షల ఎకరాల నీళ్లు భూములు పండుతలేవా? ఈ కాళేశ్వరం నీళ్లతో పండే పంటలతో ఈరోజు భారతదేశం అగ్రభాగంగా 60% ప్యాడీని అందించేటువంటి ఘనత ఇలా కాళేశ్వరం నీళ్ళలో భాగం లేదా? కాళేశ్వరం నీళ్ళతో తెలంగాణ బాగుపడతలేదా? ఎందుకంటే కన్ను మండుకుంటున్నావా? మీకు కాళేశ్వరంతో పోలుస్తారు, కాళేశ్వరం నీళ్ళతో పోలుస్తారు. అడ్డుకునేటోళ్ళు మీరే, మాట్లాడేటోళ్ళు మీరేనా?